49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఖమ్మం పార్లమెంట్ ఎలక్షన్లో నామా నాగేశ్వరరావు గారి గెలుపుకు, వెంటనే అక్కడి నుంచి మహబూబాబాద్లో కవితమ్మ గారి గెలుపుకు ఒక సోదరిమణి, అక్కడి నుంచి ఇంకో సోదరుడు పసునూరు దయాకర్ గారి గెలుపు కోసం ఈ మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఆ ఉన్న కొద్ది టైం కూడా ప్రచారం చేసి నా సర్కిల్ను నా ఫ్రెండ్స్ని అందరినీ కూడా పార్టీకి దగ్గరగా చేసి అత్యధిక మెజారిటీకి రావడానికి దోహదం చేసిన ఖచ్చితంగా అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఏ ఎలక్షన్ జరిగినా ఖమ్మంలో జరిగినటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ కానీ హైదరాబాద్ జిహెచ్ఎంసీ కానీ ఎనీ బై ఎలక్షన్స్ ఎక్కడ కూడా ఎటువంటి బాధ్యత ఇచ్చినా కూడా దీన్ని సక్రమంగా నిర్వర్తించానని గవర్నర్ కేసీఆర్ గారు నన్ను అభినందిస్తూ అందులో బీసీ తరఫున ఒక కాపు కమ్యూనిటీని మంచి పర్సన్ను సెలెక్ట్ చేసిన చేయాలన్న దుఃఖంతో సార్ నాకు ఇచ్చినట్టు గౌరవాన్ని నేను సదా కాపాడుకుంటాను. ఎప్పటికీ ఏ ఆశయంతో కేసీఆర్ గారు ఇప్పుడు దేశంలో ముందుకెళ్లాలని చెప్పేసి దేశమంతా ఎదురు చూస్తుంది. ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ నుంచి దేశానికి రావాలి, ఢిల్లీకి రావాలని చెప్పేసి దేశం మొత్తం 28 రాష్ట్రాలు ఢిల్లీ వైపు చూస్తున్న కేసీఆర్ గారిని అభినందిస్తూ అనేక రాష్ట్రాల నుంచి పలు అభినందనలు వస్తున్నాయి కేసీఆర్ గారికి. మొన్ననే జరిగినటువంటి మా పార్టీ ప్లీనరీ సమావేశాల్లో కూడా ముక్త గంటంతో డే మొత్తం జరిగిన 12-13 అంశాల్ని ప్రవేశపెట్టినప్పటికి కూడా ప్రతిదాన్ని కేంద్రం మీదనే మాకు ఉన్నటువంటి తెలంగాణ అభివృద్ధికి దోహదం చేయట్లేదు, ఖచ్చితంగా ముందుకెళ్లాలంటే ఢిల్లీ వైపు చూడాల్సిందేనని కేసీఆర్ గారు ఖచ్చితంగా చేశారు. ఆ ప్రయత్నంలో మేము సార్ టీంలోంచి ముందుకెళ్తున్నాం. ఈస్ దునియామే తెలంగాణమే 2014 బిఫోర్ కైసా హై తెలంగాణ గూగుల్ మ్యాప్ మే దేఖ్ సక్తే ఉస్కే బాద్ అభి తెలంగాణ కైసా హై దికాయే తెలంగాణమే కైసా చల్ రహా హై డెవలప్మెంట్ కైసా ఆగే బఢ్ రహా హై కేసీఆర్ జీ కే నేతృత్వ మే ఇస్ దేశ్ మే సబ్కు దిఖానే కే లియే మేరేకు భీ ఏక్ మౌకా మిలా ఇస్ మౌకాకు మై అచ్చీ తరహా మై సద్వినియోగ్ కర్కే దిఖా దేతాం. ఈరోజు ఖచ్చితంగా 11 o'clock నామినేషన్ వేయమని సార్ చెప్పారు. నామినేషన్ ప్రక్రియ కోసం ముందుకెళ్తున్నాం. ఇప్పుడు స్టార్ట్ చేసి నామినేషన్ వేసిన తర్వాత మళ్ళీ మేము ముందుకొచ్చి కలిసి అభినందనలు చెప్తాం. వచ్చినటువంటి బంధువులు, మిత్రులు, శేభనాశులు, అందరు పార్టీ అనుచరులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. ఇటువంటి ఇంత మంచి ప్రోగ్రామ్కి నాకు ఇచ్చినటువంటి అవకాశం కేసీఆర్ గారికి, మరొకసారి మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి, కవితమ్మ ఎమ్మెల్సీ గారికి, సంతోష్ అన్న ఎంపీ గారికి, మరియు హరిశన్న గారికి, మా కార్యకర్తలందరికీ, మరియు ఖమ్మం జిల్లా నుంచి, వరంగల్ జిల్లా నుంచి నాకు ఇంత పెద్ద ఎత్తున ముందుకు పోవడానికి దోహదం చేసినటువంటి పువ్వాడ అజయ్ కుమార్ గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, వెంకట వీరయ్య గారికి, మరియు అక్కడ ఉన్నటువంటి నా మిత్రులు ఎమ్మెల్యేలు అందరికి కూడా, మరియు ప్రజాప్రతినిధి అందరూ కూడా, వరంగల్లో ఉన్నటువంటి ఎర్రబెల్ దయాకర్ రావు గారు, సత్యవతి రాథోడ్ గారు, శంకర్ నాయక్ గారు, అందరికీ కూడా, కవితమ్మ ఎంపీ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటూ, మరియు మా బావగారు అయినటువంటి గంగుల కమలాకర్ గారికి, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా నా మిత్రులు వచ్చారు. అంటే ఉమ్మడి రెండు రాష్ట్రాల్లో కూడా రెండు రాష్ట్రాల నుంచి కూడా నా ఫ్రెండ్స్ అందరూ కూడా ఆనందంగా ఉన్నారు, హ్యాపీగా ఉన్నాం. ఇది ఖచ్చితంగా నేను నా బాధ్యతను నిర్వహిస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. జై తెలంగాణ.